విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా మమ్ముడివరంలో సిపిఐ ఏఐటిసియు సిపిఎం కాంగ్రెస్ బిఎస్పి పార్టీలు సమైక్యాంధ్ర శిబిరంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు మమ్ముడివరం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలైన పోస్ట్ ఆఫీసు వద్ద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతులను కోలుకోలేని దెబ్బతీసిందని, కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలను అణగదొక్కుతుందని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చి ఎన్నో వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు పాము బాలయ్య, జగడం నాగేశ్వరరావు, దుమ్మేటి వీర రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖకు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మరి గత నెల నుంచి ఉద్యమం జరుగుతూ ఉంది. మరి ఈవేళ విశాఖకు పరిరక్షణ కమిటీ కేంద్ర ప్రభుత్వం కార్యాలయం వద్ద దృష్టి తెలపండి. కేంద్ర ప్రభుత్వం దృష్టి అందులో భాగంగానే ఈరోజు మమ్ముడివరం మండలం పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద అఖిల పక్షం ప్రదర్శనల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పర్యవేటికను ఉపసంహరించుకోవాలి, విశాఖ ఉక్కు సొంత గుడులు కేటాయించాలి, పెట్రోల్ డీజిల్ ఉత్పత్తిలో దేశ ప్రజలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈవేళ నినాదం చేస్తూ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి మార్చి 5వ తారీఖున రాష్ట్ర బంధు చాలా విజయవంతంగా జరిగింది. బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలు కూడా ఈ బంద్కు సహకరించినాయి. ప్రజా విశాఖ ఆంధ్ర మరి రాష్ట్రవ్యాప్తంగా బంద్ జరిగినప్పటికీ కూడా మన పార్లమెంట్లో ఆర్థిక మంత్రి వర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఇది ఎప్పుడో జరిగిపోయిన ప్రక్రియ జనవరిలోనే జరిగిపోయింది అని ప్రకటించడం, మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బంద్ చేసి మరి విశాఖ ఉక్కులో కూడా అన్ని కార్మిక వర్గాలు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ రోడ్ల మీద వచ్చి బంద్ చేస్తే ప్రజాస్వామ్య ప్రక్రియలో మరి ప్రజలు ఏవైపు ఉన్నారని నిరసనం ద్వారా మరి ఆర్టికల్ 19 ఏదైతే చెప్తుందో ఇది ప్రజా వ్యతిరేక ఉద్యమం అని చెప్పేసి సంకేతం కేంద్ర ప్రభుత్వం వెళ్ళినా కానీ ఈ ప్రజలతో మాకు పనేంటి, విదేశీ ప్రైవేట్ కంపెనీలే మాకు అవసరం, ప్రజాస్వామ్యంలో భారతదేశం